Friends, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే 010 ఖాతాలోనే వేతనాలను వేయనున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చింది. ఆ వివరాలను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు 010 ఖాతాలో వేతనాలు అనే హెడ్డింగ్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే వేతనాల విషయంలో గందరగోళంలో ఉన్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. 010 ఖాతాలో వేతనాలు చెల్లించేలా జివో 110లో సవరణలు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. శాశ్వత ప్రాతిపదికన నియమితులైన సచివాలయ ఉద్యోగులకు కూడా ఒప్పంద పొరుగు సేవల కింద సేవలందిస్తున్న వారి ఖాతాల్లోనే ఇచ్చేలా ఏర్పాట్లు చేయడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని డిసెంబర్ 24న గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలపై ప్రతిష్టంభన శీర్షికన ఈనాడు ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి కమిషనర్ ఆర్థిక శాఖతో సంప్రదించాక 010 ఖాతాలో వేతనాల చెల్లింపునకు ఇప్పటికే జారీ చేసిన జివో 110లో సవరణలు చేస్తూ గురువారం మరో జివో నెంబర్ 1ను ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించినటువంటి న్యూస్ అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూస్తే కన్నా ఇక్కడ గ్రామ సచివాలయ ఉద్యోగులకు 010 ఖాతాల్లోనే శాలరీస్ వేయనున్నారు ఫ్రెండ్స్. గతంలో అయితే కన్నా అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ వర్కర్లకి వేసేటటువంటి ఖాతాలో శాలరీస్ వేసే విధంగా ఉండేదన్నమాట. దాన్ని సవరిస్తూ మరొక జివో నిన్నటి రోజు వచ్చినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ వార్త గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.